లో అత్యంత బాధాకరమైన అత్యంత షాకింగ్ రోజు అండి. నాకు ఇప్పటికీ కూడా నాకు షాక్లో ఉన్నాను. ఆవిడ అక్కడ లక్ష్మీ గారు చనిపోవడం అనేది నాకు తట్టుకోలేకపోతున్నాను. సో మేము ఈ ప్రమోషన్స్ రీత్యా వెళ్తున్నాం. అరౌండ్ 11:30, 11:45 టైంలో మంగళగిరిలో ఉన్నామండి. నేను కొంచెం మా టీంతో కోఆర్డినేట్ చేసి ఫస్ట్ ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాను. కొంచెం సీట్ వెనక్కి వేసుకుని లీన్ అయ్యి కూర్చొని నా ఫోన్ చూసుకుంటా వీళ్ళందరికీ మెసేజెస్ చేసిన టైంలో సడన్గా డ్రైవర్ ఆ అన్నాడు. ఇలా చూసేసరికి తగిలింది. అండ్ ఇమీడియట్గా నా చూసే నా ఒకటే విజువల్లీ స్ట్రైట్గా వెళ్ళి ట్రాక్టర్కి స్ట్రైట్గా కుదరడం జరిగింది. నేను షాక్లో ఉన్నాను. లక్కీలీ నేను సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల నేను బతికానండి ఇవాళ. లేదంటే డైరెక్ట్ హెడ్ ఇంజురీ అండ్ ఆల్మోస్ట్ చనిపోతుంది. జస్ట్ ఇంతే గ్యాప్లో నేను తప్పించుకోగలిగాను. ఇమీడియట్గా డ్రైవర్ని చూస్తే డ్రైవర్ అక్కడ క్రష్ అయి ఉన్నాడు. ఎందుకంటే కొంచెం యాంగిల్ తన వైపు జరిగింది అది. సో తను స్టీరింగ్కి ఇలా స్ట్రక్ అయ్యి అబ్డామినల్ ఇంజురీలో అయింది. నాకు ఇదంతా కట్ అయింది. ఇది మొత్తం హాఫ్ ఫింగర్ కట్ అయింది. సో స్టిచెస్ అన్నీ వేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా అంత కట్ అయింది. అండ్ హెడ్ మీద కొన్ని ఇంజురీస్ జరిగాయి. నాకు లక్కీలీ కళ్ళుకు కూడా ఇది అంతా ఇరిగిపోయి ఇక్కడ మార్చింది. సో కళ్ళు కూడా సేఫ్ అయ్యే దీనివల్ల మేబీ ఇక్కడ గ్లాస్ ఇరిగిపోయింది. నాకు తెలియదు అసలు. ఆయన కూడా ఇమ్మీడియట్గా రేగలి బయటకు వచ్చి కనుక్కున్న ఫస్ట్ ఏం జరిగిందన్న కూడా నాకు తెలియదు. అక్కడ మనిషికి తగిలిందా ఏంటని కూడా బయట చూస్తే ఎవరో మనిషికి తగిలిందో వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారో ఆవిడ చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారో చనిపోతుందేమో అని చెప్పారనమాట. సో నేను ఇక్కడ చూస్తున్నాను. నాకు అసలు బ్లడ్ మొత్తం షోల్డర్ అంతా చాలా షాకింగ్గా అనిపిస్తుంది. హెడ్ మీద కొన్ని స్క్రాచెస్ లాగా పడ్డాయి గ్లాస్ వల్ల. అండ్ కాళ్ళలో నా షూస్లో గ్లాసెస్ వెళ్తాయి. నేను నా కాల్ మొత్తం అంతే ఫోర్స్ చేసుకున్నా. నాకు నీ ఇంపాక్ట్ జరిగింది. సో చాలా షాకింగ్ ఉంది. అక్కడ అక్కడ కూర్చుని అందరు జనాలు వచ్చి హెల్ప్ చేశారు. డ్రైవర్ని తీసుకుని వెళ్ళి వెంటనే అంబులెన్స్ వచ్చి మేము అందరూ వెళ్ళాం. ఇమీడియట్గా అక్కడ వెళ్తున్నప్పుడే అక్కడ బాడీని అక్కడ చూడడం జరిగింది. అప్పుడే రియలైజ్ అయ్యాను ఆవిడ చనిపోయిందని. సో లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఎయిడ్కి తీసుకెళ్ళేదండి. సో అక్కడ మీడియా కానివ్వండి, పోలీసులు కానివ్వండి, హాస్పిటల్ సిబ్బంది కానీ మాకు ఎంత చేయాలో అంత చేసి అక్కడ ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని తీసుకున్నారు. కానీ మా డ్రైవర్ని ఇప్పుడు ఐ థింక్ ఐసీయూలో ఉన్నాడు, క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. నేను వచ్చే ముందు ఒకసారి తను కలవడం జరిగింది. కొంచెం ఏదో మాట్లాడుతున్నాడు కానీ స్టిల్ ఇంకా అబ్డామినల్ ఇంజురీ అండ్ అన్న కడుపు నొప్పి వస్తుందని మా ఇంటికి చెప్పండి అని నాకు సంథింగ్ అలాంటివి చెప్పాడు. ఐసీయూలో వెంటనే షిఫ్ట్